ఓయూలో రాహుల్ పర్యటన కోసం న్యాయపరంగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి. ఒకవేళ న్యాయపరంగా పర్మిషన్ రాకపోతే తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. యూనివర్సిటీలో సమస్యలు బయటకు వస్తాయి కాబట్టే రాహుల్ గాంధీ పర్యటనకు పర్మిషన్ ఇవ్వటం లేదన్నారు. కేసీఆర్ యూనివర్సిటీకి వెళ్లారు, రాహుల్ గాంధీకి రానివ్వరంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగ్గా రెడ్డి. ఇంత ఇంత వరస్ట్ ఇట్లా ఉంటారని, ఇంత కృతజ్ఞతాభావం లేని రాష్ట్రమా అని ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. ఈ కృతజ్ఞత లేదు, రాహుల్ గాంధీ ఏమనుకుంటాడు? అరే మేము ఒక రాష్ట్రం ఇస్తే వీళ్ళ డిమాండ్ మీద మన మాకే మాకు ఇట్లా వీళ్ళు ఆంక్షలు పెడతారా, ఆంక్షలు పెడతారా అని రాహుల్ గాంధీ గారు బయట అనకపోయిన మనుషులు అనుకుంటాడు కదా. ఇదా కల్చర్ అనుకుంటే అప్పుడు ఏంది మన మన తెలంగాణ ప్రజలు, ఏంది తెలంగాణ విద్యార్థుల వాళ్ళు ఏమని అంటే, ఒక ముఖ్యమంత్రి ఒక వైస్ ఛాన్సలర్ తీసుకునే నిర్ణయంతో ఆ నింద మనందరి మీద పడదా ఇప్పుడు? కాబట్టి ఏది ఏమైనా మా మొత్తం మేమంతా టీం కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నా, రేపు 3 గంటలకు నేను వీసీని కలుస్తున్నా. రాహుల్ గాంధీతో పాటు మేము ఆ బిల్డింగులు చూడడానికి వస్తాం, ఆ చరిత్ర తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు వస్తారు. ఆయన వెంబడి 3 ఎంపీలు 6 మంది మేము వెళ్ళాం, ప్రజాప్రతిలో వస్తాం. ఈలో 15-20 మంది ఉంటారు. ఇక మేము ఇక ఇది కూడా మీరు ఇయ్యలేరు అనుకోండి, ఇక ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రము ఈ